కస్టడీ మూవీ రివ్యూ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ హీరోగా విజయాలు అందుకున్న చైతు మాస్ హీరోగా చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షాధారణ పొందలేదు ఈ నేపథ్యంలో చైతు ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కస్టడీ మూవీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది ఇక కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటి వచ్చిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక సినిమాపై అది అంచనాలు కూడా పెరిగాయి మరి ఆ అంచనాల్ని ఈ సినిమా సినిమాకు అందుకుంది మాస్ హీరోగా చైతు ఎంతవరకు అలరించారు కస్టడీ అక్కినేని యువ హీరోకు విజయాన్ని అందించిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం కథ విషయానికి వస్తే నేరం చేసిన వ్యక్తికి చట్ట ప్రకారమే శిక్ష పడాలని కోరుకునే ఓ కానిస్టేబుల్ కథ ఇది శివ అనే యువకుడి ఓ కానిస్టేబుల్ ఇక శివ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు అయితే అతని విషయంలో ఇక పై అధికారులు ఆలోచనలు ఉంటాయి అలాంటి సమయంలో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ కస్టడీ నుంచి పారిపోయిన నేరస్తున్ని పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు మధ్యలో అతని ప్రేమికతలో ఎదురైన ఇబ్బందులేంటి వృత్తిలో ప్రేమలో ఇక శివ విజయం సాధించాడా లేదా అనేది ఈ అసలు కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి మనం వస్తే ఓ ఆసక్తికరమైన పాయింట్ తో సినిమాని మొదలుపెట్టిన విధానం చాలా బాగుంది పేదరిక సమయం వృధా చేయకుండా దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది కస్టడీ నుంచి నేరస్తుడు పారిపోవడము అతని విషయంలో అధికారుల వ్యవహారము శివ రంగంలోకి దిగడము వంటి సన్నివేశాలు అలరిస్తాయి ముఖ్యంగా నేరస్తుని పట్టుకునే క్రమంలో శివ ఎదుర్కొనే పరిస్థితులు థ్రిల్ కి గురి చేస్తాయి ఓ పక్క యాక్షన్ సాగుతూనే అంతర్లీనంగా ప్రేమకతని చూపించిన విధానం చాలా బాగుంది ఇక సినిమాలో ట్విస్ట్లు అదిరిపోయేలా ఉన్నాయి ఇవైతే ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి అలాగే దర్శకుడు వెంకటప్రభు టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది ద్వితీయార్థం మొత్తం కూడా పలు కీలక అంశములతో సాగుతూ ఆసక్తికరంగా ముగింపునివ్వడం సినిమాకే ప్లస్ అవుతుంది ఇక నటీ నటుల విషయానికి మనం వస్తే శివ అనే కానిస్టేబుల్ పాత్రలో చైతు చాలా బాగా ఒదిగిపోయాడు యాక్షన్ సీన్ లో అలాగే లవ్ సీన్ లో మంచి నటన కనబరిచాడు ఇక రేవతి పాత్రలో కృతి శెట్టి ఒదిగిపోయింది ముఖ్యమంత్రి పాత్రలో ప్రియామణి హుందాగా నటించారు శరీత్ కుమార్ అరవింద్ స్వామి తమ పాత్రలకి తగ్గట్టు నటనతో మెప్పించారు మిగతా నటీ నటులు పాత్ర మెరదే మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక సాంకేతిక విషయానికి మనం వస్తే ఇళయరాజా యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అలాగే వెంకటరాజన్ ఎడిటింగ్ చాలా బాగుంది ఇక ఎస్ఆర్ కాత్రి ఫోటోగ్రఫీ చక్కగా ఉంది నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి మొత్తంగా చూస్తే మాస్ కథతో వచ్చిన కస్టడీలో మెప్పించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చును వాచింగ్ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి